నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా గెలవాలన్న తపన, వాటర్ నాడి పసిగట్టడానికి పడరాని పాటలు. డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు, రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారం కానీ రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చాము. మరొకవైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటములు కూడా ఒకసారి పరిశీలిద్దాం. పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ జనసేన అభ్యర్థి పంచికల్ల రమేష్ బాబు సీనియర్ పొలిటీషియన్, ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యే అయిన వ్యక్తుల్లో ఈయన ఒకడు. ఆ 18 మందిలోని అదే పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు ప్రజారాజ్యం పార్టీలో. సో పంచికల్ల రమేష్ బాబు మీద బరిలో ఉన్న వ్యక్తి అన్నంరెడ్డి అదీప్ రాజు, ప్రజెంట్ ఎమ్మెల్యే, 2019లో గెలిచిన ఆయన. ఆయన సో వైఎస్ఆర్సీపీ నుంచి రమేష్ బాబు జనసేనలోకి రావడం, వచ్చేక పాత పరిచయాలు మరి కళ్యాణ్ గారికి ఉన్నాయి. అప్పట్లో గెలిచిన వ్యక్తే కదా ప్రజారాజ్యం పార్టీలో, వాళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈయన వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రత్యేకంగా కలిశారు. ఈయన సీఎం రమేష్ గారు వెళ్ళినప్పుడు ఆయన ఒక మెసేజ్ కూడా చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. సో దగ్గర సంబంధం, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి. చాలా ఈక్వేషన్స్ ఈయనకి ప్లస్ అయినాయి, వెంటనే టికెట్ వచ్చింది. చాలామందికి రాలేదు కదా జనసేనలోని, కానీ కొంతమందికి వచ్చిన వాళ్ళలో అందరూ ఏంటంటే వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళకి ఆయన టికెట్ ఇచ్చారు. సో పంచికల్ల రమేష్ బాబు 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎలమంచిలి, ఒకసారి పెందుర్తి. మరి ఆయన మీద పోటీ ఉన్నది ప్రజెంట్ ఎమ్మెల్యే, కానీ ఈయన మీద చాలా వ్యతిరేకత ఉన్నది. కుర్రాడు కొద్దిగా స్పీడ్ ఎక్కువ, పెద్దగా ఎవరిని పట్టించుకోడు అని చెప్పి వస్తున్న టాకు. మరి అక్కడ ఏ రకంగా ఉన్నదో పొత్తు పార్టీలకి అన్నది చాలా కీలకంగా మారనున్నది ఎన్నికల్లో. ఇక్కడున్న ఓట్ పర్సెంట్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. 73.1% 2019లో పోలైతే ఇప్పుడు ఎన్నికల్లో 74.44%. ఇక్కడ చాలా కీలకంగా గమనించవలసిన అవసరం ఏంటంటే ఇక్కడ 3% వేరియేషన్ లేదు, కేవలం 1% ఇంచుమించుగా కొద్దిగా క్రాస్ అయింది. సో ఈ 1% ఎవరికి ప్లస్ అవ్వబోతుంది? అదీప్ రాజు ప్రస్తుత ఎమ్మెల్యే అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం మీద ఆయనకు కూడా పట్టున్న వ్యక్తి, ఆయనకి కూడా మంచి పేరున్నది. ఎక్కడ వివాదాలు కానీ ఏమీ లేవు, గొడవలు గోళ్ళు ఆ టైప్ ఏం కాదు. ఆయన ప్రశాంతంగా సౌమ్యంగా చిరునవ్వుతో అందరినీ పలకరించి ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చాలామందికి పంచికల్ల రమేష్ బాబు అన్నది అంత ఐడెంటిఫై అయిన ఫేస్లు కాదు. కొంతమంది ఉంటారు ఒకసారి ఎమ్మెల్యేనే అయితే చాలు, రాష్ట్రం అంతా వాళ్ళ గురించి చర్చించుకుంటుంటుంది. అంటే ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా బూతులు నేర్చుకోవాలి, లేకపోతే కర్రలు పట్టుకుని వెళ్ళాలి, ఎవరైనా తగలు పగలగొట్టాలి, లేకపోతే ఎవరైనా ఆఫీసులు తగలబెట్టాలి, ఇలాంటి వాళ్ళు నేను చెప్పే క్యాడర్. సో ఆ క్యాడర్లోకి వచ్చే వ్యక్తి కాదు. కొంతమంది ఫైర్ బ్రాండ్ ఉంటారు, అందరూ కూడా సౌమ్యంగా ఉంటే ఆ కిక్ కూడా ఉండదేమో, ఎవరో ఒకరు కొద్దిగా మసాలా అందిస్తుండాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి స్పైసీగా తినాలి అని అనుకున్నప్పుడు, ఒక స్పైసీనెస్ కావాలి అనుకున్నప్పుడు మసాలా దట్టించాలి, కారం దట్టించాలి దాన్ని, అప్పుడు నషాలానికి ఎక్కుతుంది ఆ మంట. సో మామూలుగా అయితే ఏమున్నది, మంచి పచ్చిని కోసం ఉడకబెట్టుకుంటే ఆ దుంపలు, వెజిటబుల్స్ ఇలాంటివి ఆ టైపు కొంతమంది ఉంటారు. మిడిల్గా కొంతమంది ఉంటారు అటు ఇటు, అంత ఎక్కువ కాదు ఇంత తక్కువ కాదని. సో అలాంటి వ్యక్తుల్లో పంచికల్ల రమేష్ బాబు. ఈ అదీప్ అన్నది కొద్దిగా స్పీడు, యువకుడు కదా, తక్కువ ఏజ్లో ఎమ్మెల్యే అయిన వ్యక్తి,
కొద్దిగా స్పీడ్ ఉంటుంది. సో ఆ ఒక పెర్సెంట్ దాటిన ఈ ఓటు శాతం ఎవరికి ప్లస్ అన్నది చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం ఒకటి, ఇక్కడే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో వీళ్ళు 3 సీట్లు తీసుకోవడం జరిగింది జనసేన. ఒకటి అనకాపల్లి, 2 పెందుర్తి, 3 యలమంచిలి. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీదే చేశారా అన్నట్లుగా కూడా వీళ్ళు తీసుకున్న ఈ సీట్లు సంఖ్య చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అసలు నాగబాబుయే ఇక్కడి నుంచి ఎంపీ కింద పోటీ చేస్తారని అనకాపల్లిలో ఆయన మకాం కూడా వేశారు కొన్ని రోజులు, నాగబాబు ఎంపీ అని. ఆ తర్వాత సీఎం రమేష్ వచ్చారు, ఆ ఈక్వేషన్స్తో ఆయన ఏదో మాట్లాడుకున్నారు, అది బీజేపీకి వెళ్ళింది. బీజేపీ కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి నాగబాబే త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఈయన 35, 40, 50 అన్నారు, ఈయన త్యాగం చేశారు అంటే త్యాగాలు తప్పలేదు జనసేనకి. సో ఏదైనప్పటికీ కూడా తీసుకున్న సీట్లలోని కూడా ఖచ్చితంగా గెలాలి అన్నది వీళ్ళ ఆలోచన. మరి ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుందంటే పెందుర్తి నువ్వా నేనన్నట్టుగా పోటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూస్తే, పెరిగిన ఓటు శాతం చూస్తే, విస్తృతంగా జనసేన ఇక్కడ పర్యటించడం చూస్తే, వస్తున్న సర్వేల అంశంలో కూడా పంచికల్ల రమేష్ బాబు ఈసారి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సర్వత్రా వస్తున్న వాయిస్. ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది, 4కి జాతకాలన్నీ కూడా బయటపడతాయి, కానీ అక్కడ సామాజిక పరిస్థితులు మనం చర్చించుకుంటున్నాం, అందులో భాగంగా నేను చెప్తున్నాను.